అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవినీతి పరులు అవకాశవాదులు రాజ్యాధికారాన్ని ఏలుతూ ఉంటే ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి జరగాలని భావించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఈ యొక్క ప్రస్తుత అవినీతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించేటువంటి పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటనేది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకొని పదహారు నెలలు జైల్లో ఉండి చెప్పకూడు తిని ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకెలాగో అవినీతి మరకలు ఉన్నాయి తను జైలు జీవితాన్ని గడిపాను కాబట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రతి ఒక్కరిని అదే విధంగా కక్ష సాధించాలి అని చెప్పి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఒక విజనరీ లీడర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు మీరు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు తెలంగాణ రాష్ట్రం కాదు యావత్ ప్రపంచం కూడా ఒక మంచి వ్యక్తిని ఒక విజనున్న నాయకుణ్ణి ఒక పరిపాలనా దక్షత ఉన్న నాయకుణ్ణి ఈ సైకో ముఖ్యమంత్రి ఈ సైకో ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ఏ విధంగా అతన్ని మానసికంగా క్షోభకు గురి చేసి ఏ విధంగా చెయ్యని తప్పుకి శిక్ష వేసి ఏ విధంగా జైలు పాలికి పంపించాలనే దృక్పథంతో పనిచేస్తా ఉందనేది ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు గమనిస్తా ఉన్నారు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పాపం నేను ఏదో పొడి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఎంతో అవినీతి చేసేశాడు నేను తేల్చేస్తాను పొడి చేస్తానని చెప్పి నాలుగున్నర సంవత్సర కాలం తను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా నువ్వు ఎంత సూక్ష్మంగా చూసినా కూడా ఎటువంటి మరక దొరకని పక్షంలో ఈరోజు కావాలని చెప్పి సిఐడిని కానివ్వండి ఏసీబీని కానివ్వండి తన జేబు సంస్థల్లా తయారు చేసుకొని తను చెప్పినట్టు చిలక పలుకులు పలికిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్లో వేలాది కోట్లు అంట వందల కోట్ల అవినీతి జరిగిందని ఫస్ట్ వేల కోట్లు అన్నారు తర్వాత వందల కోట్లు అన్నారు నిజంగా అవినీతి గురించి కానీ లేకపోతే అక్రమాల గురించి మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడే అర్హత లేదనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్స నాలుగున్నర సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలు ఏ విధంగా లిక్కర కుంభకోణంలో ఏ విధంగా దోచుకున్నావు శాండ్లో ఏ విధంగా దోచుకున్నావు అలాగే నిజంగా పేదలకు ఇచ్చే సెంటు భూముల్లో ఏ విధంగా ఈ రోజుల్లో లక్షల కోట్లు అవినీతి చేశావనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు పద్నాలుగు సంవత్సరాలు నీతివంతమైన పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడా అవినీతి మరక లేకుండా ప్రజలకు న్యాయం చేయాలని ఒక సదుద్దేశంతో ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం కష్టపడి ప్రజల బాగోగులు చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీరా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది మీరు ఈరోజు తప్పుడు ఆరోపణలు చేసి లేనిది ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు అవినీతి జరిగిందని తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చి మీ పైశాచిక ఆనందాన్ని పొంది మీరు వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తారు గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వ్యవస్థలను మేనేజ్ చేయలేదు చాలా కడిగిన ముత్యంలాగా ఆయన చాలా ఫెయిర్గా ఉన్నారు వ్యవస్థలను మేనేజ్ చేసేది ఎవరు అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు బాబాయి హత్య కేసులో ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేశారు ఏ విధంగా ఢిల్లీ పోయి మో అక్కడ ఉన్నటువంటి మోడీ గారు కాళ్ళు పట్టుకుంటారు ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు మీరు ఈరోజు ఏదో వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు కాబట్టే చట్టం తన పని తను చేసుకుంటా పోతుందంట సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుండాలి మీరేమన్నా ప్రజాప్రతినిధి లేకపోతే ఒక కనీసం ఒక వార్డు కౌన్సిలరా ఒక సర్పంచా లేకపోతే ఒక ఎమ్మెల్యే చట్టం తన పని తను చేసుకుంటా పోతుందంట ఏనే ఒక సీఎం లెవెల్లో మాట్లాడుతున్నారు ఇక చట్టాల గురించి న్యాయాల గురించి మీ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరే మాట్లాడాలి సిగ్గుండాలి బయటకు వస్తే ప్రజలు ఏ విధంగా అనుకుంటా ఉన్నారు ఒకటి చూడండి నిన్న రిపబ్లిక్ టీవీ ఏదైతే డిస్కషన్లో మీ యొక్క ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి చెప్పలేకపోయాడు అక్కడ అవినీతి ఏం జరిగింది అనే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అక్కడ ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత సీమెంట్ సంస్థ కానీ డిజైన్ టెక్ కానీ మూడు వేల ఒక్క కోట్లు అక్కడైతే ఆంధ్రప్రదేశ్ యొక్క వాటర్ టెన్ పర్సెంట్ అంటే మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు అందులో ఒక ఫార్టీ పర్సెంట్ వచ్చేసి నలభై కోట్లు జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి కట్టాలి కాసేపు మూడు వందల కోట్లు అన్నారు కాసేపు రెండు వందల డెబ్బై కోట్లు అన్నారు మీకే ఒక క్లారిటీ లేకుండా ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలు చేసి ఏ ఏ విధంగానైనా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలని ఒక తప్పుడు దురుద్దేశంతో మీరు చేసినటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు ఎవ్వరు కూడా ప్రజలు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ డిజైన్ టెక్ సంస్థ ఎంటీ కూడా చెప్పారు వికాస్ కన్వేల్కర్ గారు అక్కడ అసలు ఎటువంటి అవినీతి జరగలేదు డిజైన్ టెక్ సంస్థే ఒక పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల ఐదు కోట్ల ఇదిలో ఏదైతే ఉందో ఆ నష్టంలో ఉంది చంద్రబాబు నాయుడు గారికి మేము ఏమి ఇచ్చాము అని చెప్పేది కూడా చెప్పడం జరిగింది అంటే ఇంత అబద్ధపు ప్రచారాలు ఇంత అబద్ధపు ప్రచారాలు ఇంత అవినీతి మరకలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎదుట వ్యక్తులకు కూడా అవినీతి మరకలు పుయ్యాలనేటువంటి పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఎంతో మంది వేలాది మంది విద్యార్థులకి చంద్రబాబు నాయుడు గారంటేనే ఈ ఆ రోజు ఈరోజు మహిళలు ఉన్నారంటే ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం కానివ్వండి ఆ రోజు రాజధాని లేని రాష్ట్రంలో కూడా బస్సులో కూర్చొని పరిపాలించి రాజధాని నిర్మించడం జరిగింది ఎంతో మంది డ్వాక్రా మహిళలకి రాష్ట్రంలో ఉన్న కోటి మంది డ్వాక్రా మహిళల్ని ఈరోజు వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశంలోనే డ్వాక్రా మహిళలకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువతని సన్మార్గంలో నడిపించాలి యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి దృక్పథంతో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఈ యొక్క కోర్సులు నేర్చుకోవాలంటే వేలాది రూపాయలు కట్టవలసినటువంటి పరిస్థితి అది లేకుండా ఆ సంస్థ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు లక్షల పదమూడు వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం కానివ్వండి నలభై రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇది ఫస్ట్లో గుజరాత్లో కానీ మిగతా ఎనిమిది రాష్ట్రాలలో ఏర్పడి అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఏపీలో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించి ఎంతో మంది విద్యార్థులు ఈరోజు సాఫ్ట్వేర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా ఆటోమొబైల్ ఇంజనీర్లుగా పనిచేస్తూ ఉన్నారంటే వేలాది మంది ఈరోజు నిన్న మొన్న చూసాం ఎంతో మంది విద్యార్థులు నిజంగా ఈ రోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు కారణం మేమెక్కడా ఈరోజు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతా ఉన్నారు ఎక్కడా అవినీతి జరగలేదు మేము ఈ రోజు ఇంత ఈ రోజు ఈ స్థాయిలో ఒక బెంగళూరులో బాంబేలో బాంబైలో హైదరాబాద్ హైదరాబాద్లో జాబ్స్ చేస్తూ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ హార్డ్వేర్ కంపెనీల్లో జాబ్స్ చేస్తున్నాము అంటే ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మేము చేసి నేర్చుకున్నటువంటి దాని కారణంగా ఈరోజు ఇంత డెవలప్ అయ్యాం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళే సవాలు విసురుతూ ఉన్నారు మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి ఇందులో చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఎటువంటి పరిస్థితిలో లేదు చాలా నీతివంతంగా పరిపాలించారని చెప్పి మీరు అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ అని చెప్పి పెద్ద ఎత్తున ఒక బ్యానర్ ఐటమ్ వేసుకొని ఫ్రంట్ పేజ్లో వార్తలు రాసుకున్నారు అంటే అక్కడ ముందు అవినీతి జరిగి లేకపోతే కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అవినీతి జరిగితే స్కిల్ డెవలప్మెంట్ లో ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలు మాట్లాడటానికి మరి రెండు వేల ఇరవైలో మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి మీరు ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంకొక మంత్రి మాట్లాడుతూ ఉన్నారు కోర్టులో ఫైల్స్ దొంగతనం చేసినటువంటి మంత్రి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు చట్టాలకు ఎవరైనా ఒకటే కోర్టులకు ఎవరైనా ఒకటే అని చెప్పి కాకాను గోవర్ధన్ రెడ్డి మీరేనా మాట్లాడేది న్యాయం గురించి ధర్మం గురించి సాక్షాత్తు లిక్కర్ స్కామ్ కేసుల్లో ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా మీరు టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇచ్చారు నేర చరిత్ర ఎవరదండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు ఈరోజు ఒక్కటే దురుద్దేశంతో కేవలం ఈరోజు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిపై వచ్చినటువంటి వ్యతిరేకతను చూసి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు బయటకెళ్తే బ్రహ్మరథం పడతా ఉన్నారు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్రకి విశేషమైనటువంటి స్పందన వచ్చి ప్రజల నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా రేపు తెలుగుదేశం పార్టీ రావాలి ఇలాంటి అవినీతి పరిపాలన అవినీతి ముఖ్యమంత్రి పోవాలని చెప్పి బోల్డ్ సర్వేలు సి సర్వేలు కానివ్వండి ఎన్నో సర్వేలు వచ్చేసి ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని తెలుసుకున్న తర్వాత ఈరోజు వాంటెడ్గా కక్ష సాధించాలి తెలుగుదేశం పార్టీని మనోధైర్యాన్ని కోల్పోయేలాగా చేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయినా ఒక్క రోజైనా సరే జైలులో ఉంచాలని ఒక పైశాచికమైనటువంటి ఆనందం నిజంగా జగన్మోహన్ రెడ్డిని సైకో అనాలి నిజంగా సైకోనే సైకో పరిపాలన చేస్తాడు సైకో ముఖ్యమంత్రి అందుకే ప్రజలందరూ కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి అన్నటువంటి పరిస్థితి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఏ విధంగా నాలుగు నాలుగు రోజులుగా డెబ్బై మూడు సంవత్సరాల వయసుండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా నాలుగు రోజుల పాటు బస్సులో కానీ కారులో ఏ విధంగా తిప్పుతూ విచారణ పేరుతో నై నైట్స్ కూడా నిద్ర లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఇంత పైశాచిక ఆనందం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా నువ్వెన్ని ప్రభో ప్రలోభాలు చేసి ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి సిగ్గుండాలి ఇంకొక మంత్రి మాట్లాడుతూ ఉంది రోజా సంబరాలు చేసుకుంటుందంట సిగ్గుండాలి ప్రజలు నగర ప్రజల దగ్గరికి వెళ్ళి ముందు నీకు సంబరాలు కాదు నిన్ను పంపిస్తారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రజాప్రతినిధిగా గెలిచి మంత్రి అయిన తర్వాత దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి నగల కోట్లాది రూపాయలు దోచుకొని ఏ నీ జీవితం ఏంటి నీ జీవిత చరిత్ర ఏంటి నువ్వే విధంగా ఉంటావని నగర ప్రజల్ని అడిగితే చెప్తారు నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది నువ్వేంటి నీ బ్రతుకేంటి నువ్వెక్కడొచ్చావు ఎక్కడ పెరిగావు ఏ పార్టీలో నువ్వు లీడర్ అయ్యావు ఈరోజు చంద్రబాబు గారి మీద కక్ష సాధింపు సరైన న్యాయం జరిగిందంట స్వీట్లు పంచుతా ఉంది నిన్ను పంపిస్తారు త్వరలో ఏమక్కర్లా సి ఒక ఆరు నెలలు వెయిట్ చేయండి తప్పకుండా ప్రజలు ఏం చెయ్యాలో అది చేస్తారు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ప్రజల యొక్క బలం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి పరిణామం కూడా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలుగు రాష్ట్రాలే కానివ్వండి ప్రపంచం మొత్తం కూడా గమనించి ఒక మేధావులు కానీ అధికారులు కానీ సామాన్య ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఈ నాలుగు రోజులు బయటకు వచ్చే ఒక చంద్రబాబు నాయుడు లాంటి గారి వ్యక్తిని ఈరోజు జైలు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పి మన బంధువు పిలిపించిన స్వచ్ఛందంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పందు చేయటం కానీ ఎంతో మంది మేధావులు వచ్చి ఎంతో మంది రాజకీయాల పక్షాల వాళ్ళు వచ్చి మాట్లాడటం జరిగింది మీరు ఎన్ని ఏమి చేసినా తప్పకుండా మేమంతా కూడా మా నాయకుడికి అండగా ఉంటాం మా నాయకుడు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాడు రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ మేము అందరం సంకల్పం చేసుకుంటా ఉన్నాం మా నాయకుడిని బయటికి తీసుకెళ్లి మళ్లీ అసెంబ్లీలో కూర్చోబెట్టే వరకు అలుపెరగని పోరాటం చేస్తాం ఈ సైకో ముఖ్యమంత్రికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను